ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దివిసీమ ప్రాంతంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల్లోని వరి పంట నేలకొరిగింది. యంత్రాల సహాయంతో కోసిన ధాన్యాన్ని కొనే నాదుడు లేక రహదారులపై రాసులుగా నిల్వగా ఉండిపోయాయి. మరోపక్క కోడూరు నాగాయలంక మండలాల సముద్ర తీర ప్రాంతంలో వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఎగువ ప్రాంతంలోనూ చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాలు వీస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పాలకాయ తప్ప గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం సుమారు 800 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.